प्रधानमंत्री नरेंद्र मोदी प्रभुत्वं ఇటీవల తలపెట్టినటువంటి రైల్వే ప్రైవేటీకరణ చేస్తూ 109 రైల్వే స్టేషన్లలో 224 ప్రైవేట్ రైళ్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంపై దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో సిఐటియుడిఆర్యు నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో దక్షిణ రైల్వే ఎంప్లాయీ యూనియన్ సభ్యులు శ్రీనివాసులు పాల్గొన్నారు. नेल्लूरु जिल्ला नायुडुपेट रैल्वे स्टेशन वद्दा केंद्र प्रभुत्वं रैल्वे प्रैवेटीकरणपै तीसुकुने निर्णयानिकि व्यतिरेकंगा सीआईटीयु टीआरयु नायकुलु दक्षिण रैल्वे एंप्लायीस् यूनियन सभ्युलु श्रीनिवासुलु आध्वर्यंलो निरसन कार्यक्रमं चेपट्टारु. ई सन्दर्भंगा आयन मात्लाडुतू इटीवल तलपेट्टिन रैल्वे प्रैवेटीकरण चित्तूरु 109 रैल्वे स्टेशन्ललो 244 రైళ్లను విడుదల చేస్తున్నట్లు, అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో 24 రైళ్లను ప్రైవేటీకరణ చేస్తూ 3221 కోట్ల రూపాయల టెండర్లు ఆహ్వానించడం జరిగింది అని, అలా జరిగితే 45,000 మంది కార్మికులు అదనం కావడంతో 45,000 మంది కార్మికులను ఇంటికి పంపించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు పరమదామయ్య, బిఆర్యు సభ్యులు వెంకటేశ్వర్లు, సిఐటియు మండల కార్యదర్శి ముకుంద, సిఐటియు సభ్యురాలు విజయమ్మ తదితరులు పాల్గొన్నారు. సిలువపేట కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు దేశవ్యాప్తంగా రైల్వేలను ప్రైవేటీకరించడానికి కూడా వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా 17-16 తారీఖుల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ప్రైవేటీకరణ రైల్వేల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈరోజు నాడిపేటలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇది దీనివల్ల ప్రజలకు ఇబ్బంది పడ్డం, ప్రజలు ఛార్జీలు పెరుగుతాయి, అదేవిధంగా కార్మికులను తొలగించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీన్ని వ్యతిరేకిస్తాలని చెప్పేసి మేము దీన్ని ఖండిస్తూ ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇందులో డిఆర్యు దక్షిణ రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ యొక్క జోనల్ కార్యదర్శి అయినటువంటి శ్రీనివాసులు కూడా వివరిస్తారు. కానీ ఇది స్వదేశీ అంటూ విదేశీ కంపెనీలు కూడా అమ్మేసే పరిస్థితి దాపురిస్తుంది. ఈ విదేశాల్లో కూడా ఇటీవల కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం రైల్వేలో ప్రైవేటు రైళ్లను నడపాలి అనేటువంటి నిర్ణయాన్ని నిరసిస్తూ అఖిల భారత సిఐటియు పిలుపు మేరకు డిఆర్యు సిఐటియు కలిసి ఇక్కడ ఉద్యమిస్తుంది. అయితే ప్రైవేటు రైళ్లు నడిపినంత మాత్రాన ప్రజలకి భారం పడుతుంది, రైలు ఛార్జీలు పెరుగుతాయి, రాయితీలన్నీ కోల్పోతాము, రైల్వే కార్మికులను కుదించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని నిరసిస్తూ ఈ దక్షిణ రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నాయుడుపేట ప్రాంతంలో ఉద్యమం జరిపాము. రేపు సూలూరుపేటలో ఇదే ఉద్యమాన్ని జరుపుతున్నాము. కాబట్టి మీడియా ద్వారా ప్రజలందరినీ కూడా పిలిపివ్వడం ఏమంటే, రాబోయే రోజుల్లో మీ యొక్క పని భారం, అధికమైనటువంటి భారాన్ని మీరు మోయాల్సి వస్తుందని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పోరాటంలోకి పిలుస్తున్నాం. దక్షిణ రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర కమిటీ సభ్యుడు శ్రీనివాసులు.